ఆర్బికే ఛానల్ను వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ కె వెంకట సుబ్బయ్య ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో పెరటి తోటలలో కూరగాయల సాగు పెంపకంలో చేపట్టవలసినటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి క్లుప్తంగా వివరిస్తాను మన దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనాభాలో ఇంచుమించు ఇరవై కోట్ల వరకు సరైన పోషణ అందక చనిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా చాలా వరకు సరైన పోషణ అందకుండా చాలా బాధపడడం జరుగుతూ ఉంటుంది మనకు కావలసినటువంటి కూరగాయలను మనమే మన పెరటి తోటలో పెంచుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పెరటి తోటలు పెంచుకోవడం వల్ల లాభాలేంటని చూసుకున్నట్లయితే పురుగు మందుల యొక్క అవశేషాలు లేనటువంటి కూరగాయలు మనము పొందవచ్చును పురుగు మందుల అవశేషాలు లేనటువంటి కూరగాయలను మనం తినడం వల్ల ఆహార అదేవిధంగా ఆరోగ్య భద్రత అనేది మనము పొందవచ్చును ఇంటి వాతావరణంలో ఈ విధంగా మనకి కూరగాయలు పెంచుకోవడం వల్ల ఈ యొక్క పచ్చదనం ఎక్కువ కావడం వల్ల మనకు ప్రాణవాయువు కూడా పుష్కలంగా వాతావరణం లభించడం జరుగుతూ ఉంటుంది మనకు కావలసినటువంటి కూరగాయలను పెరటి తోటలను పెంచుకోవడం వల్ల వాటికి అయ్యే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది పెరటి తోటలను పెంచుకోవడం వలన ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ యొక్క పెరటి తోటలో పనిచేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది పెరటి తోటలో ఎలా పెంచుకోవాలి దాని గురించి ఆలోచించినట్లయితే ఎక్కువగా ఈ కూరగాయల సాగుకి కేటాయించిన స్థలాన్ని మనము చిన్న చిన్న మడులుగా విభజించుకోవాలి నీరు పెట్టినప్పుడు మురుగునీరు బయటికి పోవడానికి చిన్న చిన్న కాలంలో కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా మడులని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతి మడికి రెండు నుంచి మూడు గంపల పశువుల ఎరువులను వేసుకోవాలి ఎరువుతో పాటు ప్రతి పది చదరపు మీటర్ల విస్తీర్ణానికి మనము మూడు వందల గ్రాముల అమ్మోనియం సల్ఫేటు ఐదు వందల గ్రాముల సూపర్ ఫాస్ఫేటు వంద గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని కలిపి ఆ భూమిలో కలియే దున్నుకోవాలి ఎరువులను మొక్కలు నాటే ముందు కానీ నాటిన తర్వాత కానీ చల్లుకున్నట్లయితే అధిక దిగుబడులు అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది మనము కేటాయించుకున్నటువంటి పరటి తోటల్లో ఎవరు చొరపడకుండా సలం చుట్టూ ఒక కంచె మాదిరిని ఏర్పాటు చేసుకోవాలి ఈ కంచె మీద కూడా మనకు అవసరమైనటువంటి తీగజాతి కూరగాయలైనటువంటి కాకర కానీ అదేవిధంగా చిక్కుడు సొర బీర దోశ వంటి తీగజాతి కూరగాయలను కూడా ఆ యొక్క కంచె మీద పాకించుకొని మనము పెంచుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ముల్లంగి కానీ క్యారెట్ కానీ క్యాబేజీ క్యాలీఫ్లవరు ఇవన్నీ చలికాలపులో వచ్చేటువంటి కూరగాయలని కాలవ గట్ల మీద కూడా మనం పెంచుకోవచ్చు వీటన్నిటికీ పోషణ మనం చేసుకోవడానికి పెరటి తోటలో ఒక సైడు ఒక కంపోస్టు గుంతను కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే దాని ద్వారా కూరగాయ మొక్కలకి కావలసినటువంటి సేంద్రియ ఎరువును కూడా మనకే మనమే తయారు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది ఈ యొక్క పెరటి తోటలో ఏ ఏ కూరగాయలు వేసుకోవాలని చూసినట్లయితే కొన్ని విత్తనాలు చాలా చిన్నవిగా ఉండడం జరుగుతుంటుంది టమాటో వంగ మిరప క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి చిన్న సైజులో ఉన్నటువంటి విత్తనాలను డైరెక్ట్ గా మనము పెరటి తోటలో నాటుకోకుండా ముందుగా ఒక నారిమడులో పెంచుకున్న తర్వాత వాటిని మూడు నుంచి నాలుగు వారాల తర్వాత ఆ యొక్క మడులలో నాటుకున్నట్లయితే మనం తెచ్చుకున్నటువంటి విత్తనము వేస్ట్ కాకుండా మనము కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది మిరప కానీ అదేవిధంగా టమాటా కానీ వంగ కానీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ని మనము నారుమడుల మీద పెంచుకునేటప్పుడు ఏదైనా శిలింద్రాలు మొక్కలోకి చొరబడి నారుకులను కలగజేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందుగా నారుమడలను తయారు చేసుకున్న తర్వాత నారుమడల మీద ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కార్బండిజము లేదంటే రెండు నుంచి మూడు గ్రాముల క్యాప్టాను కలిపి ఆ యొక్క నారుమడని బాగా తడిపి తర్వాత గింజలను విత్తుకున్నట్లయితే శిలింద్రాల ద్వారా వచ్చేటువంటి నారుకులని చాలా వరకు తగ్గించుకోవచ్చు పైన చెప్పినటువంటి మిరప కానీ టమాటో కానీ క్యాబేజీ క్యాలీఫ్లవరు వంగ వంటి విత్తనాలను మూడు నుంచి నాలుగు వారాలు పెంచిన తర్వాత మొక్క వయసును బట్టి నాటుకున్న తర్వాత మడులలో మొక్కలు పెరుగుతున్నప్పుడు అవసరాన్ని బట్టి నీరు పెడుతూ ఉండాల్సి అవసరం ఉంటుంది ఒక గ్రాము అంటే వన్ పర్సెంట్ యూరియాని ఒక లీటర్ నీటి కలుపుకునేసి పిచికారీ చేసుకున్నట్లయితే గన ఆకులు బాగా పెరిగి దిగుబడులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఏదైనా పురుగులు సోకినట్లయితే వేప సంబంధిత క్రిమి సంహారక మందులైనటువంటి వేపను పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పురుగు మందుల అవశేషాలు లేనటువంటి కూరగాయలను పొందడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది అవి తినడం వల్ల మనము ఆరోగ్యంగా ఉండడమే కాకుండా భావితరానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పైన చెప్పిన విధంగా ప్రతి తోటలో కూరగాయలు సాగు చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం